ప్రతి ఒక్కరికి విద్య అనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రస్తుతం అక్షరాస్యత శాతం పెరుగుతూనే ఉంది. కానీ ఇంకా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి చదువును కొనసాగించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం తాజాగా ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అందించబోతోంది. ఈ క్రమంలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం కొత్త స్కీమ్ను స్కాలర్షిప్ రూపంలో అందించబోతుంది. దాని పేరే పిఎం యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. దీనినే పిఎంఎస్వి స్కాలర్షిప్ స్కీమ్ అని కూడా అంటారు. అయితే ఈ స్కాలర్షిప్ను పొందడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఈ స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఎంత మొత్తం అమౌంట్ను విద్యార్థులకు అందజేస్తుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ స్కీమ్కు అర్హత గల విద్యార్థులు 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు మాత్రమే. కాగా వీరిలో 9వ తరగతి చదివే విద్యార్థులకు ఏటా 75,000, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతి ఏటా 1.5 లక్ష ఆర్థిక సాయాన్ని ఈ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం అందించనుంది. అయితే 2023 సంవత్సరంలో మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేశారు. కాగా ఈ అర్హతను సాధించాలంటే దానికి ముందు ఎంట్రీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే yeet.nta.ac.in/NTA వెబ్సైట్ను విజిట్ చేయాలి. ఇక ఈ స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనే విషయాలను చూద్దాం. పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ స్కీమ్కు ఆర్థికంగా వెనకబడిన తరగతులు, సంచార పాక్షిక సంచార జాతులు, డీనోటిఫైడ్ తెగలకు చెందిన 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు అర్హులైన విద్యార్థులు పొందవచ్చు. కాగా దీనికోసం వారి కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలి. ఇక ఈ స్కాలర్షిప్ నేరుగా బ్యాంకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయబడుతుందని అధికారులు పేర్కొన్నారు. దీనిని ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే పిఎం యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ లింక్పై క్లిక్ చేయాలి. ఆ పేజీలో సూచించబడిన విధంగా అర్హుల వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఒక మెసేజ్ ద్వారా ఫోన్కు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మరింతమందికి షేర్ చేసి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయం చేయండి.